Some important instructions to SSC invigilators in examination center. SSC Pariksha Kendram Loni invigilator laku konni mukhyamaina suchanalu. Hello friends, welcome to my channel Teacher's Dictionary for instructions to SSC invigilators. ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కోసము క్రింద గల ఎర్రని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ కోసము దాని పక్కనే గల గంట గుర్తును నొక్కి యాక్టివేట్ చేసుకోండి. పరీక్ష జరిగే రూమ్లోనికి వెళ్లే ముందు ఒకటి, పరీక్ష జరిగే ప్రతిరోజు ఉదయము 8:30 కల్లా పరీక్ష కేంద్రమునకు చేరుకోనవలెను. 2, తమ మొబైల్ ఫోన్లను చీఫ్ సూపరింటెండెంట్ సిఎస్ వద్ద డిపాజిట్ చేయవలెను. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష జరుగుట రూమ్లోనికి తీసుకొని పోరాదు. 3, లాటరీ పద్ధతిలో రూమ్ నెంబర్ను తీసుకొని ఆ పరీక్ష జరుగు గదికి సంబంధించిన ఓఎంఆర్ షీట్సు, మెయిన్ ఆన్సర్ షీట్స్, స్టూడెంట్స్ ఫోటో గుర్తింపు షీట్లను, స్టాప్లర్లు, పిన్నులు, స్టిక్కర్లు, దారాలు, వివిధ ఫారములు మరియు పరీక్ష నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సిఎస్ నుండి తీసుకొని పరీక్ష తేదీ, సబ్జెక్టు, ఆ సామాగ్రి వారి పరీక్ష రూమ్కి సంబంధించినదో కాదో నిర్ధారించుకున్న తర్వాత వారికి సంబంధించిన పరీక్ష రూమ్కి వెళ్ళవలెను. 4, పరీక్ష జరుగు రూమ్లోనికి వెళ్లే ముందు సిఎస్ చే ఇవ్వబడిన గుర్తింపు కార్డును ప్రతిరోజు తప్పనిసరిగా ధరించవలెను. బార్ కోడ్ ఓఎంఆర్ షీట్స్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. 5, ఇన్విలేటర్లు సిఎస్ నుండి తీసుకున్న మెటీరియల్లోని ఓఎంఆర్ షీట్స్ ఆ రోజు పరీక్షకు సంబంధించినవో కావో వారి పరీక్ష రూమ్కు సంబంధించినవో కావో జాగ్రత్తగా సరిచూసుకునవలెను. ఒకవేళ పొరపాటున మీకు వేరే రూమ్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్స్ ఇవ్వబడినచో వాటిని సిఎస్కి రిటర్న్ ఇచ్చి వారి రూమ్కు సంబంధించిన ఓఎంఆర్ షీట్స్ను తీసుకునవలెను. 6, ఇన్విలేటర్ ఓఎంఆర్ షీట్స్ పైన గల ఇన్విలేటర్ సంతకం గల బాక్సులో ముందే సంతకము చేయరాదు. వాటిని వారి పరీక్ష గదిలోని విద్యార్థులకు ఇచ్చి వారిచే దానిలోని వివరములను పూర్తి చేయించిన తర్వాత మాత్రమే ఇన్విలేటర్ సంతకం గల గదిలో సంతకం చేయవలెను. 7, ఓఎంఆర్ షీట్స్ను విద్యార్థులకు ఇచ్చే ముందు వారి హాల్ టికెట్ను పరిశీలించిన తర్వాత మాత్రమే వారికి సంబంధించిన ఓఎంఆర్ షీట్స్ను ఇవ్వవలెను. పొరపాటున కూడా ఒకరి ఓఎంఆర్ షీట్ను ఇంకొకరికి ఇవ్వరాదు. 8, బార్కోడ్ ఓఎంఆర్ షీట్స్ను గురించి విద్యార్థులకు ముందుగా తగిన సూచనలు ఇచ్చిన తర్వాత మాత్రమే వారిచే దానిలో గల వివరములను పూర్తి చేయించవలెను. 9, ఓఎంఆర్ షీట్స్ను పరీక్ష పూర్తయ్యే వరకు చిరిగిపోకుండా, నలిగిపోకుండా, దుమ్ము అంటకుండా జాగ్రత్తగా చూసుకునవలసినదిగా విద్యార్థులకు చెప్పవలెను. పరీక్ష జరుగు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. 10, విద్యార్థులను పరీక్ష రూమ్లోనికి అనుమతించే ముందు వారి హాల్ టికెట్ను పరిశీలించి దానిపై గల ఫోటోలోని విద్యార్థి పరీక్ష రాయటకు వచ్చిన విద్యార్థి ఒకరే అని నిర్ధారించుకున్న తర్వాతే పరీక్ష జరుగు రూమ్లోనికి అనుమతించవలెను. 11, విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసి వారి వద్ద మొబైల్ ఫోన్లు, ఆ రోజు సబ్జెక్టుకు సంబంధించిన ఫర్బిడెన్ మెటీరియల్ లేదని నిర్ధారించుకునవలెను. ఒకవేళ ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చినప్పుడు విద్యార్థుల వద్ద ఏదైనా ఫర్బిడెన్ మెటీరియల్ దొరికినచో దానికి ఇన్విజిలేటర్లదే పూర్తి బాధ్యత. 12, ఉదయము 9:30 విద్యార్థులకు ఓఎంఆర్ షీట్స్ను, మెయిన్ ఆన్సర్ షీట్స్లను ఇచ్చి వాటిపైన గల వివరములను జాగ్రత్తగా పూర్తి చేయించి పిన్నులు కొట్టి స్టిక్కర్లు అతికించి ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్లపై విద్యార్థులు ఇన్విలేటర్లు సంతకాలు చేయటం వంటి కార్యక్రమం పూర్తి చేయవలెను. 9:30 ప్రశ్నపత్రములు ఇవ్వవలెను. 13, ఇన్విలేటర్లు విద్యార్థులకు ప్రశ్నపత్రములు, క్వశ్చన్ పేపర్స్ ఇచ్చినప్పుడు వారిని అడిగి క్వశ్చన్ పేపర్ ఇవ్వరాదు. వారి ఓఎంఆర్ షీట్ను కానీ హాల్ టికెట్లు కానీ చూసి దానిపై ఆ రోజు గల క్వశ్చన్ పేపర్ కోడ్ ప్రకారం ఇవ్వవలెను. ఈ విషయంలో ఇన్విలేటర్ పూర్తి జాగ్రత్తగా ఉండవలెను. 14, ఓఎంఆర్ షీట్స్ పైన అటెండెన్స్ షీట్ల పైన విద్యార్థుల సంతకములు తప్పనిసరిగా తీసుకునవలెను. లేనిచో వారు పరీక్షకు హాజరు కానట్లుగా పరిగణించబడును. 15, మెయిన్ ఆన్సర్ షీట్పై ప్రింట్ చేయబడిన నంబర్ను ఓఎంఆర్ షీట్ పైన అదనపు సమాధాన పత్రములపై
గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్లన్నిటిపైన వేయించవలెను. 16. విద్యార్థులకు అదనపు సమాధాన పత్రములు అవసరమైనచో ఇన్వీ లెటరు వారి వద్దకే వెళ్ళి ఇవ్వవలెను. వారికి ఇవ్వబడిన అడిషనల్ ఆన్సర్ షీట్స్ పై గల నంబర్ను అడిషనల్ ఆన్సర్ షీట్ అకౌంట్ నందు నమోదు చేయవలెను. విట్ పేపర్ ఇవ్వగానే అన్నింటినీ సరైన క్రమంలో ఉంచి దారము కట్టవలసిందిగా చెప్పవలెను. పరీక్ష ముగిసిన తర్వాత 17. పూర్తి పరీక్ష సమయం ముగిసిన తర్వాత ఇన్వీ లెటరు రోల్ నంబర్స్ ప్రకారము విద్యార్థుల వద్ద నుండి ఆన్సర్ షీట్లను తీసుకొని మెయిన్ అడిషనల్సు, బిట్ పేపర్సు, గ్రాఫ్, మ్యాప్స్ మొదలగు వాటిని సరిచూసుకొని సమాధానములు రాయటం పూర్తయిన చోట ఒక గీతను గీసి అక్కడ ది ఎండ్ అని రాసి మిగిలిన తెల్ల కాగితంలో కొట్టివేయవలెను. 18. విద్యార్థుల నుండి సేకరించిన సమాధాన పత్రములు లెక్కించి పరిశీలించి అన్నీ సరిపోయినవని నిర్ధారించుకున్న తర్వాతే విద్యార్థులను ఒక్కసారిగా బయటకు పంపవలను. అంతేకాని ఒక్కొక్కరిగా పంపరాదు. 19. విద్యార్థుల నుండి సేకరించిన సమాధాన పత్రములను ప్రశ్నపత్రం కోడ్ ప్రకారం వేరు చేసి సిఎస్కు అందచేయవలెను. జనరల్ ఇన్స్ట్రక్షన్స్. 20. ఇన్విలేటర్లు వారి పరీక్ష రూమ్ నందు జరుగు పరీక్షను ప్రశాంత వాతావరణంలో నియమానుసారముగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించవలెను. 21. పరీక్ష జరుగు గదిలో సంభవించే సమస్యలకు ఇన్విలేటర్ పూర్తిగా బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ఇన్విలేటరు తగు జాగ్రత్తగా తన విధులను నిర్వహించవలెను. 22. విద్యార్థులు ఒకరి సమాధాన పత్రము ఇంకొకరు చూసి రాయుట, మాట్లాడుకొనుట, సైగలు చేసుకొనుట మొదలగు వాటిని అనుమతించరాదు. వారి స్థానము నుండి కదలకుండా చూడవలెను. ఒకవేళ మంచినీటికి కానీ టాయిలెట్లకు కానీ వెళ్ళవలసి వస్తే వారితో పాటు ఎటువంటి మెటీరియల్ బయటకు తీసుకొని వెళ్లకుండా తిరిగి వచ్చేటప్పుడు ఎటువంటి మెటీరియల్ లోపలికి తీసుకొని రాకుండా చూడవలెను. 23. ఇన్విలేటర్లు పూర్తి పరీక్ష సమయము తమకు కేటాయించిన రూమ్లోనే ఉండవలెను. పరీక్ష రూము నుండి బయటకు రావడం కానీ ప్రక్క రూమ్లోని ఇన్విలేటర్లతో మాట్లాడటం కానీ చేయరాదు. 24. ఇన్విలేటర్లు తమకు ఏవైనా ఇబ్బందులు ఎదురైనా సహాయం కావాలన్నా రిజర్వ్లో ఉన్న స్టాఫ్కు కానీ సిఎస్కు కానీ డిఓకు కానీ తెలియజేసి తగు సహాయం పొందవచ్చును. 25. ఇన్విలేటర్లు సిఎస్ ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించి పరీక్ష కేంద్రం నందు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు సాఫీగా సక్రమంగా జరుగుటకు సహకరించవలెను. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ మీ మెయిల్ని చేరడం కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రుల కోసము షేర్ చేయండి.